चलचित्र सीमलो पेरेन्निक गन्ना महानटुडु नंदमूरी तारक रामाराव गारु अंते कादु तेलुगु राष्ट्राल राजकीयाल्लो संचलनं सृष्टिंचिनटुवंटि राजकीयवेत्त अलांटि नंदमूरी तारक रामाराव गारी शत जयंति जरुपुकोबोतुन्नारु अंटे 99 संवत्सराल निंडि 100వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి తరుణం కానీ ఆయన 27 సంవత్సరాల క్రితమే మరణించాడు ఇవాళ దాకా బ్రతికుంటే ఆయన 100 సంవత్సరాల కురువృద్ధులాగా ఉండేవాడు కానీ 27 సంవత్సరాలకు పూర్వమే 73 సంవత్సరాలకే ఆయనకి 100 ఏళ్ళు నిండాయి అది సహజ మరణం కాదు ఒక విధంగా వెన్నుపోటు ద్వారా హత్యకు గురి అయ్యాడనేటువంటి భావన నిజమైనటువంటి ఎంటి రామారావు గారి అభిమానుల్లో కొలవై ఉన్నటువంటి అభిప్రాయం దానికి కారణం ఎవరు అంటే ఇవాళ శతజయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలి అని ఉపన్యాసాలు చెప్తున్న వారు మహానాడు జరుపుకుంటున్న వారు మహానాడు వేదిక మీదగా ఇంటి రామారావు గారిని పొగడ్తలతో ముంచేస్తున్న వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు హత్యకు కారణమయ్యాడు అనేటువంటి భావన సర్వత్రా ఉన్నది పదవి లాక్కోవడం కోసం పార్టీ నుంచి బహిష్కరించారు ఆయన్ని మెడబట్టి బయటకు గెంటారు చెప్పులు వేశారు చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంటి రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకొని దండలు వేసి పసుపు గురించి మహానాడు గురించి మాట్లాడుతుంటే వారేవా నీకే తగిందయ్యా చంద్రబాబు మీ వర్గానికే తగిందయ్యా ఇంకొకలైతే ఊరుకుంటారయ్యా చంపిన వాడికి ఈ రకంగా మీరు చేస్తున్నారంటే కానీ సర్దుకుంటున్నారు మీరు ఏంటో నాకు అర్థం కాలేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఇవాళ మనం చూస్తున్నాం